పూరి నిద్రపోతూ ఉంటుంది అప్పుడే పూరి వాళ్ళ అమ్మ బాత్రూమ్ కోసం బయటికి వెళ్ళిపోతుంది ఇక బాలాజీ డోర్ పక్కనే ఉండి వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుడు ఇలా అనుకుంటూ ఉంటాడు అమ్మయ్య అత్త బాత్రూమ్కి వెళ్ళింది వెళ్ళి వచ్చే లోపు నా పూరికి బర్త్డే విషెస్ చెప్పాలి అని చెప్పి అనుకుని లోపలికి వచ్చేస్తాడు ఇక అలా వచ్చి చూసేసరికి పూరి నిద్రపోతూ ఉంటుంది పక్కనే వాళ్ళ పార్టీ కూడా ఉంటుంది అది చూసి ఇలా అనుకుంటూ ఉంటాడు ఎప్పుడు ఈ పార్టీ పక్కనే ఉంటుంది కదా అయినా పర్వాలేదు నా పూరి చూడు ఎంత బాగా నిద్రపోతుందో అనుకొని పూరిని చూస్తూ చాలా మురిసిపోతూ ఉంటాడు ఇకప్పుడు పూరిని అలా చూస్తూ ఎంత అందంగా ఉందో అని అంటూ ఇలా చేతులతో ఇలా ప్రేమగా చూస్తూ నెమరుతూ ఉంటాడు ఇక అప్పుడే పూరి వాళ్ళ అమ్మ రావటంతో మళ్ళీ చాలా ఫాస్ట్గా బెడ్ కింద పడుకుని పోతాడు ఇక పూరి వాళ్ళ అమ్మ వచ్చేసి డోర్ పెట్టేస్తుంది పెట్టి తను ఇలా కింద పడుకోబోతూ ఉండగానే మళ్ళీ పూరి పక్కన బెడ్ పైన పడుకుంటాడు బాలాజీ ఇక అప్పుడు పూరి అలా నిద్రపోతూ ఉంటుంది తనని చూస్తూ ఇక చాలా సంతోషపడిపోతూ ఇక తన మొహాన్ని ఇలా ముద్ద పెట్టుకుంటూ ఉంటాడు చేతులతో ఇకప్పుడు పూరి నిద్రపోతూ ఉంటే నా పూరి ఎంత అందంగా నిద్రపోతుందో అని అనుకుంటూ మెల్లగా పూరి పూరి అని చెప్పి పిలుస్తాడు అలా పిలిచేసరికి పూరికి మెలకు వచ్చేసి లేచి చూస్తుంది చూసేసరికి ఇక బాలాజీ తన మొహంలో మొహం పెట్టి అలా పడుకొని ఉంటాడు అది చూసి ఒక్కసారిగా పైకి లేచి కూర్చొని గట్టిగా అరవబోతుంది అప్పుడే బాలాజీ పూరి నో నోరుని నొక్కేస్తాడు ఇకప్పుడు పూరి సైలెంట్గా ఉండిపోతుంది ఏంటి నువ్వు ఇక్కడ అని నెమ్మదిగా అంటుంది అప్పుడు బాలాజీ అంటాడు నీకోసమే వచ్చాను చూడు బర్త్డే విషయస్ చెప్పాలి కదా టైం లేదు అక్కడ రెండే నిమిషాలు ఉంది అందుకే వచ్చాను అని బాలాజీ అంటే అప్పుడు పూరి అంటుంది ఈ టైంలో రావటం అవసరమా వద్దు వెళ్ళు వెళ్ళు అని అంటూ ఉండగానే అప్పుడే పూరి వాళ్ళ అమ్మకి మళ్ళీ మెలుకు వచ్చి చూస్తుంది చూసి మళ్ళీ పైకి లేచి అక్కడ లైట్ ఆఫ్ చేస్తుంది అప్పుడు బాలాజీ మళ్ళీ కింద పడుకుంటాడు ఇక పూరి వాళ్ళ అమ్మ వచ్చి లైట్ ఆఫ్ చేసి కింద పడుకుంటుంది మళ్ళీ బాలాజీ పూరి పూరి పక్కన పడుకుంటాడు ఇక అప్పుడు పూరి అంటుంది వెళ్ళు బాలాజీ వెళ్ళు ఇక వాళ్ళు ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు లే అని అంటూ ఉంటుంది ఇక అప్పుడు బాలాజీ అంటాడు లేదు నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు నేను బర్త్డే విషయాలు చెప్పకుండా ఎలా వెళ్తాను నీకు అని అంటూ ఉంటాడు అప్పుడు పూరి చాలా కంగారు పడిపోతూ ఉంటే వాళ్ళ అమ్మ అలా పడుకోగానే మళ్ళీ పూరిని బయటికి నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి బయటికి తీసుకొని వచ్చేస్తాడు ఇక అప్పుడే పూరి ఎక్కడికి తీసుకువెళ్తున్నావు బాలాజీ అని అంటూ ఉంటే నువ్వు రా చెప్తాను నువ్వు రా అని బయటికి తీసుకువెళ్తాడు అలా తీసుకుంటున్నాను వెళ్ళి కళ్ళు మూసుకో చెప్తాను అని అంటే ఇకప్పుడు పూరి కళ్ళు మూసుకుంటుంది అప్పుడు పాలాజీ కవర్లో నుంచి బన్ను తీస్తూ ఉంటాడు అప్పుడు పూరి అంటుంది ఏంటి కవర్ శబ్దం వస్తుంది అని అనటంతో నేను చెప్తాను కదా నువ్వు కాసేపు కళ్ళు మూసుకొని ఉండు అని అంటాడు అప్పుడు పూరి సరే అని చెప్పి ఇలా కళ్ళు మూసుకుంటుంది ఇక వెంటనే బన్ను తీసి అక్కడ సైకిల్ ముందుకు తీసుకొని సైకిల్ మీద పెట్టేస్తాడు బాలాజీ ఇక అప్పుడు చిన్న క్యాండిల్ వెలిగించి బన్ మీద పెట్టి ఇలా అంటాడు ఇప్పుడు కళ్ళు తెరువు పూరి అని అంటాడు అప్పుడు పూరి కళ్ళు ఓపెన్ చేసేసరికి బన్ మీద క్యాండిల్ వెలిగించి అలా చూడు అని అంటాడు ఇక అప్పుడు పూరి అంటుంది ఓహో బ్రెడ్ మీద అని అనేసరికి కేక్ లేదా అని అంటే కేక్ లేదు పూరి నా దగ్గరికి డబ్బులు వచ్చేసరికి ఇక షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి ఈ బన్నుతో ఇప్పుడు అడ్జస్ట్ అవ్వు బన్ను బుల్లిదైనా సరే నా ప్రేమ చాలా పెద్దది అని అంటూ ఉంటాడు బాలాజీ ఇకప్పుడు సరే అని చెప్పి కేక్ కట్ చేస్తుంది ఇక అలా కట్ చేసిన తర్వాత బాలాజీకి తినిపిస్తే బాలాజీ పూరికి తినిపిస్తాడు ఇక ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు అప్పుడు బాలాజీ అలా చూస్తూ నవ్వుతూ ఉంటాడు పూరి అంటుంది సరే నేను వెళ్తాను అని అంటే అప్పుడు బాలాజీ అంటాడు ఇంకాసేపు ఉండొచ్చు కదా మాట్లాడుకుందాం అని అనడంతో ఇకప్పుడు పూరి అంటుంది లేదు ఇలాంటివి చేస్తేనే కదా గొడవలు అవుతున్నాయి ఇప్పుడు నన్ను వెళ్ళనివ్వు ప్లీజ్ అని అనడంతో ఇక అప్పుడు బాలాజీ సరే అయితే వెళ్ళు అని షేకెండ్ ఇస్తాడు ఇక ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఫీల్ అవుతూ ఉంటారు ఇకప్పుడు పూరి సరే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక బాలాజీ తననే చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక అలా పాట పాడుకుంటూ వాళ్ళ అన్నయ్య బెడ్ దగ్గరికి వెళ్ళిపోయి అలా అన్న పక్కకి పడుకొని చేతుల్ని గట్టిగా పట్టేసుకొని ఇక పాట పాడుకొని అలా ఊహించుకుంటూ వాళ్ళ అన్నయ్యని ముద్దు పెట్టుకొని అప్పుడు వాళ్ళ అన్నయ్య ఒక్కసారిగా చూసి ఇద్దరు ఒక్కసారిగా ఒకరినొకరు చూసుకొని గట్టిగా అరిచేస్తారు ఏంట్రా నువ్వేంట్రా ఇలా చేస్తావు అని అనడంతో చి నీకు నేను ముద్దు పెట్టానా నా పూరి ఏమో అనుకున్నాను అని బాలాజీ అంటే అప్పుడు వాళ్ళ అన్నయ్య అంటాడు అంటే ఇప్పుడు నువ్వు పూరి అనుకొని నన్ను ముద్దు పెట్టావారా అని అంటే అవును మరి నువ్వు అనుకొని నేను ఎవడైనా ముద్దు పెడతాడా అని తిడుతూ ఉంటాడు అంటే ఏంట్రా ఊహించుకుంటున్నావా అని తో లేదురా ఇప్పుడే నా పూరి దగ్గరికి వెళ్ళి బర్త్డే విషయస్ చెప్పి వస్తున్నాను అని అంటే ఈ టైంలో కలిసావా అస్సలే ఇంట్లో దొరికిపోతే ఇంకా ఏమవుతుంది అని తిట్టేస్తాడు ఇక సరే సరే పడుకో నాకు దూరంగా పడుకోరా బాబు మళ్ళీ పడుకున్నాక ఏమైనా చేసేవు అని వాళ్ళ అన్నయ్య అంటాడు ఆ తర్వాత బాలాజీ ఫీల్ అవుతూ ఇక పూరిని ఊహించుకుంటూ ఉంటాడు ఇక మరుసటి రోజు ఉదయాన్నే పూరి రెడీ అయిపోయి దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటుంది వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ బామ్మ అందరూ అప్పుడే అక్కడికి గీత కూడా వచ్చేసి ఇలా పూజ చేస్తూ ఉంటుంది అప్పుడే గోవిందం వచ్చి హ్యాపీ బర్త్డే పూరి అని షేక్ ఇస్తాడు ఇక వాళ్ళే ఉండటంతో గోవింద్ ఇలా అంటాడు మీరే ఉన్నారేంటి అమ్మ వాళ్ళు అందరినీ పిలవచ్చు కదా అని అంటాడు అలా అంటే ఇక అప్పుడు వెంటనే మీ అమ్మ వాళ్ళని పిలవ బాబు అని అనటంతో నేనా నేను పిలిస్తే అంతే సంగతి అని అంటే ఏమన్నారు బాబు అని పూరి వాళ్ళ నాన్న ఏం లేదు గీత పిలుస్తుందని అన్నాను అంతే అని అంటాడు అలా అనేసరికి గీత అంటుంది నేనా నేను వెళ్ళను అని అనటంతో లేదు లేదు వెళ్ళు ఏమీ అవ్వదు వెళ్ళు అని గోవిందం పంపించేస్తాడు ఇకప్పుడు గీత అక్కడికి వెళ్ళిపోతుంది పూరి వెళ్ళి కనకంని పిలవటానికి వెళ్తుంది ఇక అప్పుడు అత్త రండి పూరిది పుట్టినరోజు ఉంది పూజ గదిలోకి రండి అని పిలుస్తుంది అలా పిలిస్తే మేమెందుకులే మీ పని మీరు చేసుకోండి అని అంటూ ఉంటుంది అలా అంటే ఇక అలా అనుదత్త ఈ ఇంట్లో ఉన్నాం కదా అందరూ సంతోషంగా ఉండాలి అత్త రాని బతిమాలతూ ఉంటుంది ఇక అప్పుడు ఏకాంబరం కూడా అక్కడే ఉండటంతో ఇక పెద్దనాన్న అని చెప్పి పిలుస్తుంది పిలిచేసరికి అమ్మ అని గుండె పట్టుకుంటాడు ఏంటి పెద్దనాన్న గుండె నొప్పి అని అంటే నువ్వు పెద్దనాన్న అత్త బామ్మ అని వరుసలు కలిపేస్తూ అంతా మీ తమిళ దగ్గర జాయిన్ చేసుకుంటున్నావు మమ్మల్ని అందరినీ అని అంటాడు అలా అంటే అదేంటి పెద్దనాన్న అలా అంటావు అని అంటే నీ వరుసలు కలపక తల్లి నాకు గుండె నొప్పి వచ్చేలా ఉంది అని అనటంతో సరే ఏకాంబరం గారు అక్కడికి చేస్తున్నారు రండి అని అంటుంది అలా అంటే ఇక సరే పద రాక ఏం చేస్తాం మీ అత్తే వస్తుంది కదా అని బయలుదేరుతారు ఆ తర్వాత ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటాడు గీత వెళ్ళిపోగానే ఏంటి చెల్లమ్మ నీ ఇంట్లో అన్ని ఫంక్షన్లు పార్టీలు జరుగుతున్నాయి ఏవివో చాలా ఖర్చు అయిపోతుంది అయినా పర్వాలేదు రే ఆ సంతోషాన్ని కూడా చూద్దాం పదా అని అక్కడికి వచ్చేస్తారు రాగానే వచ్చినందుకు చాలా సంతోషం అని ఇక పూరి వాళ్ళ నాన్న అమ్మ అంటారు అలా అంటే రాక తప్పదు కదా ఇదే ఇంట్లో ఉన్నామని చెప్పి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు ఇక అప్పుడు పూరి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది వాళ్ళ బామ్మ దగ్గర కూడా తీసుకుంటుంది అప్పుడు వాళ్ళ బామ్మ అంటుంది గీత వాళ్ళ అత్త మామ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోమ్మా అనటంతో మేము లేండి మీ ఆశీర్వాదం చాలు అని అంటుంది అలా అంటే పర్వాలేదు మీ ఇంట్లో ఉన్నాం కదా మీరు కూడా ఆశీర్వాదం పెద్దవారు అని అనడంతో సరే అని చెప్పి ఇక ఇలా అక్షింతలు తీసుకొని పూరి కాలకు దండం పెట్టుకుంటూ ఉంటే నువ్వు మీ అమ్మ నాన్న చెప్పినో నాన్న చక్కగా పెళ్లి చేసుకో అని అనేసి ఇలా తను అక్షింతలు చల్లుతుంది ఇక ఆ తర్వాత కామరం కూడా అలాగే అంటాడు మీ అమ్మ నాన్న చూసిన సంబంధం నువ్వన్న చేసుకో తల్లి మీ అత్త చెప్పినట్టు అని అంటాడు ఆ తర్వాత బామ్మగారు కూడా నేను కూడా అదే మాట అంటున్నాను మీ అమ్మ నాన్న మాంసాలు కరిగిపోయేలా ఎంతో కష్టపడి నిన్ను కన్నారు అలాంటిది వాళ్ళని మోసం చేయకు నువ్వన్న చక్కగా పెళ్లి చేసుకో అని అంటూ ఇక అక్షింతలు అలా మీద పోసేస్తుంది ఆ తర్వాత అందరూ అలా చూస్తూ ఉంటే కేక్ కట్ చేద్దరు కానీ పదండి అంతా రెడీ చేశాను అని గీత అనటంతో అది కూడా ఉందా ఇప్పుడు అని అంటే ఇక అప్పుడు సరే అని అందరూ అక్కడికి వెళ్ళిపోతారు కేక్ కట్ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు గీత అలా చూస్తూ నవ్వుతూ పూరి కేక్ కట్ చేయి అంటే నాకు ఏదోలా ఉంది అని అంటూ సిగ్గుపడిపోతూ ఉంటుంది బాలాజీ కూడా చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే పూరి కేక్ కట్ చేయబోతూ ఉండగానే అక్కడికి అరవింద అరవింద్ వస్తాడు ఆగండి ఆగండి అని వస్తాడు అతన్ని చూడగానే బాలాజీకి ఒక్కసారిగా చాలా కోపం వచ్చేస్తుంది ఇక అప్పుడు వెంటనే ఇలా అంటాడు దగ్గరికి వచ్చి నాకు కాస్త లేట్ అయింది ఐఎమ్ సారీ అత్త నిన్న ఫోన్ చేసి చెప్పింది ఈరోజు పూడి పుట్టినరోజు అని అన్ని ఏర్పాట్లు చేసుకొని వచ్చేసరికి ఈ టైం అయింది అని అనటంతో అప్పుడు కనకం అంటుంది భార్య మనసులో స్థానం సంపాదించుకోవాలి అంటే ఆ మాత్రం చేయాలి లే మరి అని అంటూ ఉంటుంది అప్పుడు వెంటనే అతను అంటాడు అరవింద్ అంటాడు సరే కేక్ కట్ చేయి ఇప్పుడు అని అనడంతో నువ్వు కూడా ఏదో కేక్ తెచ్చినట్టున్నావు బాబు అని పూరి వాళ్ళ నాన్న అంటే అవును నేను కూడా తెచ్చాను అని రెండు కేక్స్ అక్కడ పెడతారు ఇక అప్పుడు ఎవరి కేక్ కట్ చేస్తుంది పూరి అని అంటే ఇకప్పుడు బాలాజీ వైపు చూస్తూ ఉంటే బాలాజీ చాలా సీరియస్ అవుతూ ఉంటాడు ఇకప్పుడు వెంటనే పూరి అంటేనే గీత తెచ్చిన కేక్ ముందు కట్ చేస్తాను అనటంతో ఇకప్పుడు అరవింద్ అంటాడు సరేలే ఈసారికి కట్ చేయనివ్వండి వచ్చే సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం నేను తెచ్చిన కేకే కట్ చేయాలి కదా అని అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత కేక్ కట్ చేశాక వాళ్ళు నాన్నకి తినిపిస్తుంది పూరి అప్పుడు వాళ్ళ నాన్న కూడా హ్యాపీ బర్త్డే తల్లి అని పూరికి తినిపిస్తాడు ఆ తర్వాత ఇక బామ్మగారు అంటారు ఇప్పుడు నీకు కాబోయే భర్తకి తినిపించు మీ అప్ప తర్వాత తనే కదా నీకు అని అనడంతో బాలాజీకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది అప్పుడు గోవింద్ ఇలా చెప్తాడు చూడు బాలాజీ ఇంకా కాసేపు ఓపిక పట్టుకో ఇదంతా చూస్తూ గొడవ చేయకు అని అంతకు ముందే చెప్పేస్తాడు అయినా బాలాజీకి చాలా కోపం వచ్చేస్తుంది ఇక పూరికి కేక్ తినిపించమని చెప్పడంతో పూరికి పూరి సరే అని అతనికి కేక్ తినిపిస్తుంది ఆ తర్వాత అతను పూరికి తినిపిస్తాడు ఇకప్పుడు గిఫ్ట్ తీసుకొస్తాడు ఆ గిఫ్ట్ ఇలా పూరికి ఇస్తాడు ఇకప్పుడు గీత అంటుంది అందరూ అలా చూస్తూ ఉంటారు పూరిని ఓపెన్ చేయమనటంతో వదిలే తర్వాత ఓపెన్ చేస్తుందని గీత అంటే ఇకప్పుడు అతను అంటాడు పర్వాలేదు అందరు ముందే ఓపెన్ చేయొచ్చు అని అంటాడు అది పూరి ఆ గిఫ్ట్ని పట్టుకొని చూస్తుంది ఫోన్ తెచ్చావా బాబు అని పూరి వాళ్ళ అమ్మ అనటంతో అవును నిన్న తన ఫోన్ పని చేయట్లేదు అంది కదా నేను మాట్లాడాలంటే ఇబ్బంది అవుతుంది అందుకే ఫోన్ తెచ్చాను అని అంటాడు అరవింద్ అలా అనేసరికి బాలాజీకి చాలా కోపం వచ్చేసి అక్కడున్న టేబుల్ని కిందకి తోసేసి ఇలా గట్టి గట్టిగా అరిచేస్తూ నువ్వేంట్రా నా పూరికి ఫోన్ తెచ్చేదేంట్రా అని గట్టిగా అరుస్తాడు ఇక అప్పుడు అందరూ ఆశ్చర్యంగా కోపంగా చూస్తూ ఉంటారు అప్పుడు బాలాజీ మాత్రం అతని కాలర్ పట్టుకొని నా పిల్లానికి నువ్వు తేవటం ఏంట్రా అని కోపడతాడు ఇకప్పుడు పూరి ఏడ్చేస్తూ ఉంటుంది ఇక అతని కాలర్ పట్టుకొని నా పిల్లం అని అంటూ ఉంటే అందరూ విడిపించేస్తారు అప్పుడు పూరి వాళ్ళ నాన్న అంటాడు ఏంట్రా నా పిల్లం అంటున్నావు అని అనమాట తో అవును నేను తనని పెళ్లి చేసుకున్నాను తన మెళ్లో పసుపు తాడు కట్టాను మీరందరూ ఇలా చేస్తారనే ముందే నేను పెళ్లి చేసుకున్నాను పూరి నా పెళ్ళాం అని అరుస్తూ ఉంటాడు